సో మచ్ అండి ప్రెస్ మీడియా వాళ్ళు అందరూ మన తెలుగు జనాలందరికీ థాంక్స్ దే ఆర్ లవ్ వి లవ్డ్ ద రెస్పాన్స్ దట్ వి గాట్ ఫ్రమ్ ది స్పెషల్ స్క్రీనింగ్ టుడే అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ధోని ఎంటర్టైన్మెంట్ సాక్షి మ్యామ్ ధోని గారు అండ్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ ఎల్జిఎం డైరెక్టర్ ఎవ్రీబడి ఐ వి రియలీ రియలీ హోప్ దట్ యు ఆల్ లవ్ ద మూవీ థియేటర్స్ కి వెళ్ళండి ఫ్యామిలీని ఫ్రెండ్స్ని ప్లీజ్ టేక్ దెమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ అండి వి ఆర్ సో హ్యాపీ అండ్ I hope we all enjoy the movie. Thank you. Anna, ippudu chusina LGM chaala baagundi, wonderful undi. Cinema maatram oka range lo undi. Ee ammayi telusu kada heroine meeku. Heroine telusa telada meeku. Heroine chaala baa act chestundi. ప్రతి సీన్ చాలా బాగుందన్న ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది ఫైట్స్ అంటే ఏ ఫైట్స్ అనుకున్నారు ఆ ఫైట్స్ కాదు హీరోయిన్ తోటి ఉన్న ఫైట్స్ చాలా బాగున్నాయి ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి నిజంగా ప్రొడ్యూసర్ గారు నిజంగా సూపరు ధోని గారి వైఫ్ అని కాదండి ఒక మంచి సినిమా ఇచ్చారు మంచి సినిమా అందించారు ఈరోజు ప్రతి ఒక్కరు హౌస్ఫుల్ అన్న నిజంగా పెద్ద సినిమాలు చూసినట్టు ఉందన్న నాకైతే సినిమా మామూలుగా లేదు ఒక ఏమంటారు పాన్ ఇండియా సినిమా అంటారు కదా పాన్ ఇండియా సినిమా లెక్క ఉంది నాకు సీన్ ప్రతి సీన్ కూడా చాలా బాగా నచ్చింది ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి అలాగే కెమెరామ్యాన్ గారు అయ్యో దేవుడా ఏమన్నా చూపించారా హీరోని హీరోని ఒక రేంజ్లో చూపించండి హీరో హీరోయిన్ మధ్యలో ఉంటా అన్న నిజంగా ఒక చిన్న అగ్రిమెంట్ ఉంటుంది మనం ఈ మధ్య వాళ్ళని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఒకసారి ప్రపోజ్ చేసుకురంటే ఇంకా లవ్ అనుకుంటారు తర్వాతకి పార్కులు షాపింగ్ మాల్ థియేటర్లు ఇవన్నీ జరుగుతాయి కానీ వీళ్ళిద్దరు అగ్రిమెంట్ ఏందో తెలుసా ఫస్ట్ ప్రపోజ్ చేసుకున్నప్పుడు ఒక 2 ఇయర్స్ అన్న ఒకరినొకరిని అర్థం చేసుకుంటే తర్వాత లవ్ అంటే ఏంటి లైఫ్ అంటే ఏంటి అనేది తెలుసుకొని ఒక 2 ఇయర్స్ గ్యాప్ తీసుకొని మరి ప్రేమించుకుంటే చాలా బాగుందన్న డేటింగ్ అంటే ఇలా ఉండాలి డేటింగ్ అంటే మన వాళ్ళకి అది గుర్తుకొస్తుంది డేటింగ్ అంటే వీళ్ళిద్దరు చేసింది డేటింగ్ అంటారు చాలా బాగుందన్న అసలు హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ కానీ ఎవ్రీథింగ్ నాకైతే బాగా అనిపించింది ఉన్న ప్రతి ఒక్కరు ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ అయితే ఇంకో లెవెల్ అనుకోవచ్చు అన్న అంటే ఒక హీరోకి ఎంత సపోర్ట్ చేయాలి అంతకు మించి సపోర్ట్ చేశారు నాకు ఫస్ట్ సాంగ్ అయితే ఒక లెవెల్లో నచ్చిందన్న అంటే ఒక కూల్గా ఆ బీచ్లో ఆ సాంగ్ అంతా చాలా బాగా అనిపించింది నాకు అంటే ఒకటికి 2 సార్లు చూడాలనిపించింది ఆ సాంగ్ అని ఆ మొత్తానికి క్లైమాక్స్గా అయితే ఇంకో లెవెల్ ఇచ్చారు ఒక లెవెల్ అంటారు కదా ఇంకో లెవెల్ ఇచ్చారు అన్నమాట సినిమా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్న చూస్తుంటే ఇలా వెళ్ళిపోయింది అంటే స్లోగా స్టార్ట్ అయ్యి ఇట్లా వెళ్ళిపోతుంది కదా సినిమా ఒక రేంజ్కి వెళ్ళిపోయింది అనమాట మెయిన్ అన్న మెయిన్ నాకు నచ్చిన క్యారెక్టర్స్ అంటే ప్రతి ఒక్కరికంటే ముందు హీరో హీరోయిన్ పక్కన పెడితే తెలుసు కదా ఏమా అత్తారింటి దారి అత్త మా అత్త బాగా చేసింది మా అత్త కూడా బాగా యాక్టింగ్ చేసింది చాలా బాగుంది ఒక సిచ్యువేషన్లో అయితే నిజంగా నా సెకండ్ హాఫ్ ఒక సిచ్యువేషన్లో అయితే నాకు బాగా అంటే కనెక్ట్ అయిపోయింది సినిమా బాగుంది అన్న చాలా మంచి సినిమా ఎవరు మిస్ కావద్దు ఎందుకంటే ఇలాంటి సినిమాలు కూడా చాలా తక్కువ వస్తాయి అందులో నిజంగా ధోని గారు ఒక మంచి సినిమా అనుకోవచ్చు అలాగే నిజంగా ఎల్జిఎం ఎవరైనా మిస్ అయ్యే కాకండి యూత్ మాత్రం అస్సలు మిస్ కాకండి అన్న అమ్మాయిల అబ్బాయిలు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా ఎందుకంటే డేటింగ్ గురించి కానీ మన లైఫ్లో జరిగే సంఘటనల గురించి కానీ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చూపించారు చక్క ఏం చక్క ఉంది అనుకోవచ్చు సినిమా మాత్రం మీకైతే ఎవరికి బోర్ కొట్టదో ఒక మంచి సినిమా చూసినాను మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది నేను చెప్తే మీకు నిజంగా తెలుపుతా లేకపోతే చెప్పండి చూడొద్దని చెప్తాను కానీ బరాబర్ సినిమా చూడండి నెక్స్ట్ సినిమాలో మేడం ధోని గారు వాళ్ళ వైఫ్ ప్రొడ్యూసర్ ధోని గారు హీరోగా సినిమా రాబోతుంది రావాలి కాదు వస్తుంది బరాబర్ వస్తుంది ఆల్రెడీ ధోని గారు కూడా చెప్పారు ఎన్నోసార్లు చెప్పారు ఒక మంచి సినిమాతో మీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తాను ఖచ్చితంగా వస్తాడు అది పాన్ ఇండియా సినిమా అవుతుంది చాలా బాగుందండి ఎవరు మిస్ కావద్దు ఒక మంచి సినిమా హీరోయిన్ కోసం అయితే నేను 2 సార్లు చూస్తాను హీరోయిన్ చూడు ఎట్లుందో సెక్సీగా ఉంటుంది అమ్మాయి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు చూడండి అన్న ఎవరు మిస్ కావద్దు థ్యాంక్ యూ అన్న కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి జర చిరంజీవి గారు ఎందుకు వచ్చారు అనుకుంటున్నావా ఎల్జిఎం అనమాట ఎల్జిఎం అంటే క్రికెట్కి ఎల్జిఎంకి ఏం సంబంధం లేదు కానీ క్రికెట్ వారితో సంబంధం అనమాట వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు ధోని గారు ధోని గారు వైఫ్ ప్రొడ్యూసింగ్ చేసింది వైఫ్ బికాజ్ ఎందుకు ఈ సినిమాకి ఇన్ని పైసలు పెట్టినారు ఎందుకు ఇంత ప్రమోట్ చేసినారు సినిమా ఖర్చు పెట్టిన దానికన్నా ప్రమోషన్గా ఎక్కువైంది పైసలు అసలు ఎందుకు పెట్టారు అని నేను అనుకున్నాను ట్రైలర్ చూశాను నార్మల్ మూవీలానే ఉంది అనుకున్నాను నేను సినిమా చూసిన తర్వాత అనిపించింది ఒక మంచి సినిమాని తీయాలి అంటే మంచి మెథడ్ ఉన్న వాళ్ళే చేస్తారనమాట అటువంటి మంచి మెథడ్ ఉన్నదే ధోనికి అటువంటి వాళ్ళ వైఫ్ కూడా చాలా సపోర్ట్ చేసి ఒక మంచి కెమెరా వర్క్ అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది నువ్వు పిచ్లో దిగి క్రికెట్ ఆడతావన్నా జర ఈ పిచ్లో దిగి అంటే ఏది సినిమా పిచ్లో దిగి ఇంకా ప్రొడ్యూసింగ్ లెవెల్స్ హీరోగా ఒక మంచి ప్రతి దాంట్లో కూడా నువ్వు రాణించాలి అని నేను కోరుకుంటున్నాను నాకైతే నచ్చింది ఎల్జిఎమ్ మరి ఇంకా చెప్పాలంటే ఈ సినిమా గురించి సొల్లంగా అమ్ముకుట్టి అనమాట చెప్పు బుజ్జి కన్నా అంటది కదా చెప్పు బుజ్జి కన్నా చాలా బాగా చేసింది ఎందుకంటే బంగారు బుజ్జి కన్నా కాబట్టి ఆ సినిమాలో ఏమో చెప్పు బుజ్జి కన్నా అనే డైలాగ్ ఉంటుంది ఈ సినిమాలో ఏముంటుందంటే నెక్స్ట్ ఏంటి అనే డైలాగ్ చాలా రిపీట్ అవుతుంటుంది చాలా బాగుంది ఐనో అంటుంది అదే చాలా బాగుంది అనమాట నాకైతే నచ్చింది మరి మీకు కూడా నచ్చుతుంది ఒక్కసారి అయితే ఎల్జిఎంకి రండి
ఈ సినిమాకి ఎంటర్టైన్ అవుతారు. జర మీరు పెట్టిన పైసలు పైసా వసూలు అనిపించకపోతే అప్పుడు అడగండి. ఎందుకంటే ఒక సినిమా చూసినంతసేపు నాలుగు ఫైట్లు నాలుగు నాలుగు సాంగ్స్ ఉంటే కాదండి, ఒక సినిమాలో ఒక సోల్ ఉండాలి, ఒక కథ ఉండాలి. అటువంటి మంచి కథ ఉంది ఎల్జిఎంలో, నాకు నచ్చింది. లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. ఎల్జిఎం సూపర్ ఉంది మూవీ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, నా అదృష్టం ఏంటంటే జర ధోని గారు వైఫ్ తోటి మూవీ చూడడం జరిగింది. ఎక్సలెంట్ ఉంది మూవీ, లెట్స్ గెట్ మ్యారీడ్. అది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది. మన రమేష్ గారు చాలా బాగా డీల్ చేసిండు మూవీని. ధోని గారు అరే డబ్బులు పెడుతుంది ఏదో టైం పాస్ ఇద్దామని లేదు, చాలా ఒక మంచి ఏమంటారు మెసేజ్ ఇచ్చేలా తీసిండు మూవీ. ఎల్జిఎం ప్రతి ఒక్క ఇండియా మొత్తం ఏమంటారు కనెక్ట్ అయిపోతుంది ఎల్జిఎం గురించి. నాకు రమేష్ గారు డైరెక్షన్, కళ్యాణ్ గారు మన హీరో గారు, మళ్ళీ హీరోయిన్ గారు నాది గారు, యోగి బాబు గారు కామెడీ మాత్రం మన తెలుగులో బ్రహ్మానందం గారు అయితే ఎట్లయితే నవ్వుకుంటామో, సీన్గా రెండు సీన్లు వస్తే ఒక మూడో సీన్కి మళ్ళీ పంచి పడుతూనే ఉంటుంది మూవీలా. కంపల్సరీ ఎల్జిఎం మూవీ అయితే చూడాలి. ఐఎమ్ హ్యాపీ ధోని గారు మన క్రికెటరే కాదు ఒక మంచి హస్బెండ్ అని చెప్పేసి నిరూపించుకున్నారు. ఎందుకంటే వాళ్ళ వైఫ్ అరే మనం ఎందుకు సినిమాలు గమ్మని వింటున్నా అనకుండా మంచి వైఫ్ కూడా సపోర్ట్ ఇస్తున్నాడు, అంత మంచి హార్ట్ ఉంది కాబట్టి ఇండియా వరల్డ్ వైడ్గా నాకు ఫ్యాన్స్ ఉన్నారు. ధోని గారు చాలా థ్యాంక్స్ అండి, వైఫ్ మీ వైఫ్ను కూడా ఇట్లా ఎంకరేజ్ చేసి ఇంకా మంచి మంచి ఫిలిమ్స్ తీసుకురావాలని కోరుకుంటున్నా. కాన్సెప్ట్ వచ్చేసి ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఒక ఏమంటారు ఒక బాయ్ ఉంటాడు, వైఫ్ తోటి అత్తగారితో కొట్లాడకంటే ముందే అర్థం చేసుకొని తర్వాత అనే స్టోరీ లైన్ ఉంటుంది. అత్తగారిని అర్థం చేసుకోవాలి కూడాలని చెప్పేసి అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి రమేష్ గారు వచ్చారు. కంపల్సరీ ఎల్జిఎం అయితే మీరు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక సెంటిమెంటల్గా అయినా సరే, ఒక కామెడీగా అయినా సరే, ఒక మెసేజ్ ఓరియంటెడ్ అయినా సరే ప్రతి ఒక్క విషయంలో మంచి డీల్ చేసి రమేష్ గారు. సార్ డైరెక్టర్ గారు హ్యాట్స్ ఆఫ్ టు ది డైరెక్షన్, చాలా బాగుంది. ధోని గారి రిఫరెన్స్ అంటే యోగి బాబు గారు ఆయన ఏమంటారు ఒక బస్ డ్రైవరు, ఆయన ఫోటో ఉంటుంది. ఆ ఫోటో యోగి బాబు గారు ఇంకా ధోని గారు కలిపి దిగిన ఫోటో ఏదైతే ఉన్నదో అది చూసి విజిల్స్ వస్తున్నాయి. జస్ట్ ధోని గారు ఫోటో చూస్తే విజిల్స్ వస్తున్నాయి, చాలా బాగుంది. ధోని గారు ఇంకా ఇలాంటి మంచి వైఫ్ వాళ్ళ వైఫ్ గారు ఇంకా ఇలాంటి మంచి మంచి మూవీస్ తీయాలి. అట్లనే ధోని గారు ఏమంటారు ఇట్లనే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. చిన్న చిన్న యాక్టర్స్ అయినా సరే, చిన్న చిన్న ఫిలిమ్స్ అయినా సరే పెద్ద కాస్టింగ్ పోకుండా చిన్న యాక్టర్ని ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, చాలా బాగుంది, కంపల్సరీ థియేటర్లో వాచ్ చేయండి. సో ఇప్పుడే సినిమా చూసి వచ్చాను. నాకు ఇష్టమైన హీరో బన్నీ, ఇష్టమైన క్రికెటర్ ధోని. సో ధోని ఎంటర్టైన్మెంట్లో వచ్చిన ఈ సినిమా నిజంగా ఎంత బాగుందంటే ఫ్యామిలీ విలువలు, సో లవర్స్ ఎలా ఉండాలి అగ్రిమెంట్ ఉంటుంది దీంట్లో. నిజంగా ప్రతిది ఒక్కటి ఇంత క్లారిటీగా, అంటే ధోని గారి వాళ్ళ వైఫే సినిమా తీస్తుంది కదా, ఎలాంటి సినిమా ఇస్తుందని చాలా ఎక్స్పెక్టేషన్ ఉంది. ఆ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు నిర్మాత విలువలు కూడా చాలా బాగున్నాయి. సో నేను నెక్స్ట్ టైం ఇదే ప్రొడక్షన్లో ధోని గారు ఇంట్రడక్షన్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. సినిమా అయితే లవర్స్కి కానీ ఫ్యామిలీస్ కానీ, సో అత్తగా ఇంతకుముందు మనకి నదియా గారు అత్తగా అత్తారింటికి దారిలో అత్తగా చేశారు. సో సెకండ్ హాఫ్లో అయితే ఫ్యామిలీ ఎమోషన్స్ అయితే చాలా బాగా పండింది. నెక్స్ట్ వచ్చేసి యూత్ లవర్ల పట్ల, సో ఎలాంటి అండర్స్టాండింగ్ ఉండాలి, ఆ అండర్స్టాండింగ్ అనేది అగ్రిమెంట్ ఉంటుంది, అది చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ మధ్య అయితే కామెడీ, సో మన రియల్ లైఫ్లో మన ఫ్రెండ్స్ మధ్య ఎలా అయితే కామెడీ చేసుకున్నామో అలా జనరేట్ చేశారు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతి ఒక్కరూ వచ్చి థియేటర్కి చూడాల్సి వచ్చిన సినిమా ఇది. నెక్స్ట్ మన ధోని గారు ఇలా సినిమాలకు వచ్చి ఇలా కొత్త వాళ్ళకు లవ్ టుడే ద్వారా ఎంత ఫేమస్ అయిందో తెలుసు. అలాంటి అమ్మాయికి మళ్ళీ ఆపర్చునిటీ వచ్చి ఇలా తీయడం అనేది చాలా మంచి అవకాశం కొత్త వాళ్లకు, నెక్స్ట్ కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలని. సో ధోని గారు మీరు క్రికెట్లోనే సిక్స్ కాదు, ఇక్కడ కూడా మంచి కంటెంట్తో సిక్స్ కొట్టారు. థ్యాంక్ యూ సో మచ్, ఇలాంటి సినిమాలు ఇంకెన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎంటైర్ టీమ్కి కంగ్రాచులేషన్, థ్యాంక్ యూ. ముందు తను చెప్పారు ఇదే సంవత్సరంలో ధోని గారు హీరోగా రావాలి, ఆ సినిమాలు మేము చొక్కాలు చింపేయాలి. ఆల్ ఇండియా బన్నీ, మా బన్నీ గారు ఏ రేంజ్ ఉంటుందో ఆ రేంజ్లో సినిమా రావాలి మా ధోనిది. సో ఇక్కడ అల్లు అర్జున్ తగ్గేదేలే, క్రికెట్లో ధోని తగ్గేదేలే. సినిమా అయితే ఎల్జిఎం మూవీస్ చాలా బాగుంది. ఫస్ట్ ధోని అనుకున్నాము, దీంట్లో క్యారెక్టర్ ఉంటుందేమో అనుకున్నాం, కానీ అంతకు మించి లవ్ స్టోరీస్, మదర్ సెంటిమెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, లవ్ టుడే హీరోయిన్, ఆ సినిమాలో చాలా బాగా చేసింది. ఈ సినిమాలో ఇంకా బాగా చేసింది. సాంగ్స్ అయితే ఇంకా సూపర్ ఉన్నాయి, క్లైమాక్స్ అయితే బాగుంది, ఫుల్ సాంగ్స్ సూపరు, ఫైట్స్ ఇవన్నీ చాలా బాగున్నాయి. కామెడీ అయితే హైలైట్ ఉంది, సూపర్గా ఉంది కామెడీ. సినిమా అయితే ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అందరూ.
చాలా బాగుంది లాగేం లేదు ఇప్పుడు ఉన్న యూత్ కి అయితే కొంచెం బాగా పనికొచ్చే మూవీ అది బాగుంటది కజ మదర్ సెంటిమెంట్ ఎక్కువ ఉంది ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ అవుతారు కన్ఫర్మ్ అవుతారు ఫ్యామిలీ తో వచ్చి చూడండి ప్రతి ఒక్కలు బయ్యా దోనియావా దోనియావా దోని ఎంటర్‌టైన్‌మెంట్స్ కా టికెట్లు స్మాష్ ఇండస్ట్రీ రికార్డ్స్ యెల్లోనో ఎంజి సూపర్ బ్లాక్ బస్టర్ డోంట్ మిస్ ఎవ్రీవన్ ప్లీజ్ కమ్ టు వాచ్ ది యెల్లో ఎంజి మూవీను బౌతచ సాక్షి సింగ్ యు ఆర్ ఎ ప్రొడ్యూసర్ అచ్చయ్య బౌతచ ప్రొడ్యూసర్ పాన్ ఇండియా ప్రొడ్యూసర్ యోగబాబు యాక్టర్ యు ఆర్ ఎ పాన్ ఇండియా కామెడీ స్టార్ బౌతచ మూవీ ధోని హెలికాప్టర్ షాట్ అచ్చయ్య సినిమా బ్లాక్ బాస్టర్ రికార్డ్స్ కా అచ్చయ్య భయ్య ఎవ్రీవన్ దేకో దేకో సినిమా వాచ్ కరో బహుత్ బహుత్ బడియా సూపర్ సూపర్ మూవీ బహుత్ అచ్చా మూవీ సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చే మంచి ఎంటర్టైన్మెంట్ ధోని సినిమా ఎవరో మిస్ అవుతుంది భయ్య అంటే ధోని ఎంటర్టైన్మెంట్స్ వచ్చిందంటే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అది ఎల్ఎంజి సినిమా చూడండి బ్లాక్ బాస్టర్ మూవీ బహుత్ అచ్చయ్య భయ్య పిచ్చు పీక్స్ భయ్య కథ క్లైమాక్స్ ఎవ్రీ సీన్ రొమాన్స్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ ద గాడ్ రింగ్ అండ్ ఎవ్రీథింగ్ సూపర్ స్మాష్ మూవీ భయ్య డోంట్ మిస్ ఎనీథింగ్ ప్లీజ్ వాచ్ ఇఫ్ ఎనీవన్ మిస్ జస్ట్ ఫాలో మై ఇన్స్టాగ్రామ్ ఐడి పవన్ ఎస్ఎస్పీ పిఏవిఐఎన్ పవన్ ఎస్ఎస్పీ మెసేజ్ చేయండి రేపు మార్నింగ్ 8:45 టికెట్ పట్టుకెళ్ళండి సినిమా సూపర్ ఉంది భయ్య ఎల్ఎంజి సూపర్ సూపర్ ధోని సూపర్ సూపర్ అండ్ సాక్షి సింగ్ సూపర్ సూపర్ అండ్ హరీష్ కళ్యాణ్ బహుత్ అచ్చయ్య భయ్య సూపర్ అచ్చయ్య సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చే ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఎవరో మిస్ అవ్వద్దు సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ ఏది ఉందనుకుంటే అది పాన్ ఇండియా సినిమా అనుకోవచ్చు ఎల్ఎంజి అనుకోవచ్చు ప్రతి ఒక్క క్యారెక్టర్ ఎరగదీశాడు భయ్య యోగిబాబు గారు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ప్రతి సీను హైలైట్ సో డోంట్ మిస్ ఎనీవన్ ఓకే ప్రతి ఒక్కరు చూడండి సినిమా చూడండి భయ్య ధోని బడా బడా షార్ట్ ఎంటర్టైన్మెంట్స్గా ద బ్రాండ్ ఇట్స్ నాట్ ఎ నేమే ఇట్స్ ఎ బ్రాండే ధోని ఎంటర్టైన్మెంట్గా బ్రాండే బహుత్ బహుతే మీరు ఫ్యాన్ ధోని ఫ్యానే హెలికాప్టర్ షార్ట్గా ఫ్యానే ఆ స్టైల్గా ఫ్యానే 6గా ఫ్యానే 4గా ఫ్యానే దీని అమ్మ కెప్టెన్సీ మెయిన్ ఫ్యానే సిఎస్కేగా ఫ్యానే బాస్ సూపర్ అచ్చయ్య బహుత్ అచ్చయ్య ఎల్ఎంజి మూవీ అచ్చా అచ్చా బహుత్ అచ్చయ్య థ్యాంక్ యూ జరే మేడం సినిమా ఎట్లుంది ఎల్జిఎం ఎల్జిఎం మూవీ నేను ఎక్స్పెక్ట్ చేసుకొని వచ్చిన క్రికెట్ ఉంటుందేమో అని కానీ క్రికెట్ అందులో లేదు లవ్ స్టోరీ ఉంది దానికి ప్రొడ్యూసర్ తెలుసు మన ధోని వాళ్ళ వైఫ్ తను ప్రొడ్యూసింగ్ చేసింది ఫస్ట్ టైం వేసింది మూవీ చాలా బాగుంది సూపర్ పాటలు అంటే నచ్చేసాయి ఇరగదీసారు మూవీ అయితే ఎల్జిఎం మూవీ చూశాను ఏంటి ధోని గారు బ్యానర్ ధోని గారు వైఫ్ ఇందులో ఇన్వాల్వ్ అవడం ఏంటో అనుకున్నా కానీ అసలు ఒక మంచి మూవీ ఇచ్చారు ఒక మంచి గుడ్ మెసేజ్ ఒక మంచి లవ్ స్టోరీ మూవీ కుర్చీని మడత పెట్టడం కాదు భయ్య బ్యాట్ని మడత పెడితే కూడా 6 వెళ్ళిపోయింది బాల్ సినిమా కూడా ఒక రేంజ్లోకి వెళ్ళిపోయింది ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ ఒక మంచి లవ్ స్టోరీ సినిమా థియేటర్కి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడ డిసప్పాయింట్ లేకుండా ఇలాంటి సినిమాలు కూడా ఎంకరేజ్ చేయొచ్చాను ఎందుకంటే కొంతమంది సినిమాని చూసి తక్కువ అంచనా వేస్తారు కానీ స్లోగా పాయిజన్లో ఎక్కేస్తాయి మైండ్లోకి సినిమా ఇలాంటి సినిమా ఇది థియేటర్కి వచ్చేయండి అందరూ కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మనకి అత్తారింటికి దారేదో అత్త క్యారెక్టర్ ఎన్నో సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇందులో అత్తను చూస్తున్నాము మంచి క్యారెక్టర్ మంచి రోల్ చేసింది భయ్య సినిమా చూస్తున్నప్పుడు అలా కూడా ఎక్కడ డిసప్పాయింట్ అవ్వరు మంచి లవ్ స్టోరీ ఇప్పుడు ఆడవాళ్ళు మనల్ని కొట్టే దెబ్బలు బాల్స్ కొడితే 6 వెళ్ళిపోతున్నాయి ఈ సినిమాలో కూడా హీరోయిన్ కొట్టింది భయ్య ఎక్కడెక్కడికి వెళ్ళి పడుతున్నాం బాల్స్ అదే అయితే ఒకటి ఏంటంటే మనకి క్రికెట్ ఉంటుందేమో అనుకున్నాం కానీ క్రికెట్ ఏం లేదు అంత ఫ్యామిలీ క్రికెట్ అంతా కూడా ఫ్యామిలీ డ్రామా ఓవరాల్గా సినిమా అయితే మాత్రం ఒక మంచి ఎంటర్టైన్మెంట్ మంచి లవ్ స్టోరీ ఒక మంచి ఎమోషనల్ మూవీ అన్నమాట థియేటర్కి వచ్చాను భయ్య అక్కడ కలుసుకుందాం మళ్ళీ వస్తాను నేను ఇగో ఎల్జిఎం అండి సినిమా చూసి వస్తున్నాను అండి నేనైతే అట్టండి ఏంటి ఇక్కడ ధోని ఉన్నారు అక్కడ ధోని ఉన్నారు అక్కడ ధోని ఉన్నారు కానీ సినిమాలు ఎందుకు లేరండి మా సినిమాలో కావాలని చెప్పి మేము వెళ్ళే ధోని మీద అభిమానంతోనే వెళ్ళే సినిమాకి కానీ సినిమాలో లేరండి అట్టండి టికెట్ తీసుకుని వెళ్ళినాం అది లాస్ అనుకుంటున్నాం కానీ లాస్ కాదండి మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ సినిమా చూసారన్న తృప్తి నాకు కలిగిందండి సినిమా చాలా బాగుందండి హీరో వెయిట్ చేస్తాడు 2 సంవత్సరాలు వెయిట్ చేస్తాడు పుట్టినరోజు చేస్తాడు సంక్రాంతి చేస్తాడు దీపావళి చేస్తాడు హీరోయిన్ చుట్టూను కానీ మీకు అందరూ ఒక మాట చెప్తాను వినండి ఏంటంటే ఎవరిని ఐలో చెప్పకుండా వెంటనే చెప్పేయండి లేట్ అనేది లేట్ చెప్తే ఇంకా అలాగే ఉంటుంది 2 సంవత్సరాలు పైగా బాధపడ్డాడు తీరా అమ్మనే ప్రియాలను కలిపాక అమ్మకే దానికి పడేది కాదు అదొక బాధ అప్పుడు ఆ ఇద్దరిని తీసుకెళ్ళి మళ్ళీ వేరే ప్రపంచం తీసుకెళ్ళాడు అక్కడ కానీ అందులో ఉండి
ఉందని టైగర్ ఇలా పడుతుంది మీద ఏదో ఒక 50 కోట్ల సినిమా బడ్జెట్ ఏమనిపిస్తుంది చాలా బాగుంది నేను చూసాను ఎందుకంటే నేను ఫీల్ అవుతున్నానండి ఏంది ఏంటంటే మా ఫ్యామిలీని తీసుకురాలండి మా పిల్లల్ని తీసుకురాలండి మా పిల్లల్ని తీసుకొస్తే నిజంగా గ్రాఫిక్ వర్క్స్ చాలా బాగున్నాయి యోగిబాబు అండి అందులో కమెడియన్ అబ్బాబ్బా మన తెలుగులో మన బ్రహ్మానందంగా కదా యోగిబాబు బాగా చేశారు కానీ నాకు మటుకు ఒకటి అట్టయ్యింది కదా చెప్పాను కదా మాకు ధోని గారు అయితే చాలా బాగుంది నెక్స్ట్ సినిమాలో ధోని గారు మీరు హీరో అవ్వాలండి ఆల్రెడీ మీ మిస్సెస్ గారు చెప్పారు చాలామంది అడిగారు ఇంటర్వ్యూలో ఎవరిని నెక్స్ట్ హీరో ఎవరండి అది చూపిస్తున్నారు పవన్ కళ్యాణ్ మహేష్ బాబుని కాదండి మీరు హీరో అవ్వాలి మేము చూడాలి సినిమా మాత్రం చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరు చూడాలండి నా తరపు రేటింగ్ 3.5 ఇస్తున్నానండి సూపర్ సబ్జెక్ట్ అండి ఇంతకు ముందు ఎప్పుడు చూడలేని సినిమా ఈ సంవత్సరంలో రాని సినిమా మన ఎల్జిఎం అండి అరే నేను అదే కదండి అనేది మరి నిజంగా అదే ధోని గారు తెత్తి పాడికి రోడ్లలో ఉండవండి ప్రపంచం హీరో ప్రపంచపు హీరో ఆయన మొత్తం ప్రపంచ కొట్టాడండి సిక్స్లు కాదు ఇక్కడ మొత్తం కోట్లు కోట్లు వచ్చేస్తా కొలగొట్టేస్తారు ఆయన రావాలని కోరుకుంటున్నాం ఆయన ఫ్యాన్స్గా నేను ఈ గోల్డ్ రెడ్డి మీరు రావాలని కోరుకుంటున్నాం సార్ ప్లీజ్ మీరు హీరోగా వస్తే మాకు చూడాలని ఉంది ప్లీజ్ తప్పకుండా అండి సినిమా మాత్రం సూపర్ మీరు ఏదో ఒక 50 సినిమాలు తీసినంత ఉందండి సినిమాలో ఏదో మన దిల్ రాజు గారు తీశారు నిర్మాతగా కాదు మీరు ఒక్క సినిమాతోనే హైలైట్ అయిపోయారండి మంచి సబ్జెక్ట్ చూశారండి మంచి సబ్జెక్ట్ అండి మంచి లవ్ సబ్జెక్ట్ అండి గ్రేట్ సార్.